सीबीआई अयिना लेक्क चेयडं लेदु वाळ्ळु ढिल्ली लेवल्लो लॉबिंग नडिपिस्तुन्नारु अयिते एंटी मिम्मल्नि वदिलेदि लेदु अंटोंदी आविड सूपर फाइटिंग चेस्तोंदी आविड ఇంతకీ ఎవరావిడ ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాం నేను యోగిత వెల్కమ్ టు బర్డ్ మీడియా సిబిఐ వెనకడుగు వేయొచ్చు పోలీసులు అడ్డుకోవచ్చు కోర్టులు తికమకపడొచ్చు కానీ ఒకే ఒక్కరు వీటన్నింటిని మించి కేసులో సింగిల్ పాయింట్ ఇన్వెస్టిగేటర్ గా వ్యవహరిస్తున్నారు వైఎస్ వివేక హత్య కేసులో మొదటి నుంచి ఇప్పటి వరకు అసలైన ఇన్వెస్టిగేటర్ అసలైన సిబిఐ ఆఫీసర్ అసలైన హీరో ఒకరే ఆవిడే వివేక కూతురు డాక్టర్ సునీత అవును అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పరిణామాన్ని గమనిస్తూ అన్నిటిలోనూ అవసరమైనప్పుడల్లా ఇన్వాల్వ్ అవుతూ వ్యవస్థలను సైతం అలర్ట్ చేస్తూ నిందితులు తప్పించుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారాడు అసలు అతను అప్రూవర్ ఎలా అవుతాడు అతనికి బెయిల్ ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు అసలు తనకేమీ తెలియదన్న పెద్ద మనిషి కేసులో కీలకంగా ఉన్న దస్తగిరిని ఎందుకు టార్గెట్ చేసినట్లు ఆ విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది మరోవైపు ఏమీ తెలియదు తమను సిబిఐ ఎందుకు పిలిచిందని అమాయకత్వం ప్రదర్శించిన వారు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే నిందితులాడిన నాటకంతో రామ్ సింగ్ అనే అధికారి పక్కకు పోయి కొత్త అధికారి వచ్చారు మొత్తం కొత్త సిట్ ప్రకటించారు అది ఇంకా పని ప్రారంభించినట్లు బయటికైతే కనబడటం లేదు మరోవైపు సుప్రీం కోర్టు మాత్రం నెలాఖరు వరకే టైం ఇచ్చింది ఇవన్నీ చూసి కేసు ఏమవుతుందో అన్న టెన్షన్ చాలా మందిలో మొదలైంది అయితే డాక్టర్ సునీత మాత్రం అలర్ట్ గా ఉంది నిందితులు వారి తరపు వాళ్ళు వేసే పిటిషన్ల అన్నిటిలోనూ ఇంప్లీడ్ అవుతూ వస్తుంది లేటెస్ట్ గా తెలంగాణ హైకోర్టులో భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ లోనూ ఇంప్లీడ్ అయింది అంతే కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే డీల్ చేయలేరని తమ లాయర్లు కూడా హెల్ప్ చేస్తారని అనుమతి ఇవ్వాలని కోర్టును అడిగింది కోర్టు అందుకు అంగీకరించింది దీంతో నిందితులు టెన్షన్ లో పడ్డారు సిబిఐ విచారణకు పిలిచినప్పటి నుంచి సునీతపై సునీత కుటుంబంపై ఎదురుదాడికి దిగిన వైఎస్ అవినాష్ రెడ్డి మరింత టార్గెట్ చేశారు అయినా సునీత తొణకలేదు బెణకలేదు వివేక హత్య కేసును ఎవరు ఎటువైపు తిప్పాలనుకున్నా ఎంత మంది ఎక్కడికి వెళ్లి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా సునీత ఉండగా వారి ప్రయత్నాలు సక్సెస్ కావనే అనిపిస్తోంది ప్రతి క్షణం వారిని నీడలా వెంటాడుతూ తన బ్రెయిన్ తో పెద్ద యుద్ధమే చేస్తోంది సునీత ఆఖరికి తనను హత్య చేయడానికి ప్లాన్లు చేస్తున్నారని తెలిసి కూడా చాలా ధైర్యంగా మొండిగా వారిని ఢీకొడుతోంది మరి ఈ పోరులో సునీత విజయం సాధించాలనుకునే వారు చాలా మందే కనబడుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి